బాహుబలి 2 లాంటి సూపర్ డూపర్ సెన్సేషనల్ సినిమా తర్వాత రాజమౌళి ఎలాంటి సినిమా తీస్తాడని అందరూ ఎదురు చూస్తున్న సంగతి తెలిసిందే. అయితే రాజమౌళి తీయబోయే సినిమా గురించి, అందులో హీరో గురించి అనేక ఊహాగానాలతో ఎన్నో వార్తలు వచ్చాయి. కానీ ఏది కూడా వెలుగులోకి రాలేదు. ఇప్పుడు యంగ్ టైగర్ ఎన్టీఆర్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలయికతో మల్టీస్టారర్ చిత్రానికి రాజమౌళి దర్శకత్వం వహిస్తున్నారనే వార్త మీడియాలో సంచలనం రేపుతున్నది. అధికారికంగా ఈ ముగ్గురులో ఎవరూ నోరు విప్పలేదు, కానీ వార్త మాత్రం సంచలనంగా మారింది. ఈ ముగ్గురు ఇటీవల కలిసి తీయించుకున్న ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారిన సంగతి తెలిసిందే. ఇటీవల జవాన్ ప్రమోషన్ లో సాయిధరం తేజ్ ఈ వార్తకు కొంత క్లారిటీ ఇచ్చాడు. ఆ ముగ్గురి కాంబినేషన్ లో సినిమా రాబోతుందని తేజ్ చెప్పేశాడు. రాజమౌళి దర్శకత్వంలో సెన్సేషనల్ కాంబినేషన్ తో వచ్చే సినిమా గురించి వినిపిస్తున్న రకరకాల కథనాల ప్రకారం ఈ చిత్ర కథ బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కుతుందని అంటున్నారు. రాజమౌళి రూపొందించే చిత్రంలో ఎన్టీఆర్ చరణ్ అన్నదమ్ములుగా నటిస్తున్నారు. అంతేకాకుండా ఈ సినిమాలో వీరిద్దరూ బాక్సర్లుగా కనిపించనున్నారట. ఈ కథలో భావోద్వేగాలు ఆకట్టుకునే విధంగా ఉంటుందనేది టాక్. 180 కోట్ల రూపాయల బడ్జెట్ తో బాహుబలి తర్వాత రాజమౌళి రూపొందించబోయే సినిమా బడ్జెట్ కూడా భారీగా ఉంటుంది. మల్టీస్టారర్ సినిమాలు తక్కువైన ఈ రోజుల్లో నందమూరి మెగా ఫ్యాన్స్ కి జకన్న జనబలం తోడై ఈ సినిమా ఎంత సూపర్ డూపర్ హిట్ కొడతాడో ఊహించుకోవడం కూడా కష్టమే. మరి ఈ వార్తపై అధికారికంగా వీరి ముగ్గురులో ఎవరైనా చెబితే ఫ్యాన్స్ కి మాత్రమే కాకుండా సినీ అభిమానులు అందరికీ పండగలాగే ఉంటుంది. ఇద్దరు అగ్రహీరులను మరోసారి అద్భుతంగా చెక్కబోతున్నాడన్నమాట జక్కన్న. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ అభిప్రాయం మాతో పంచుకోవడానికి కామెంట్ చేయండి, అందరికీ రీచ్ అయ్యేలా షేర్ చేయండి, కానీ మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.